నీకెప్పుడూ మంచి మాటలు వినడం అలవాటైతే నీ మనసు కూడా అందులో మనం ఒకటి పాటిద్దాం, ఈ పాటి కూడా పాటించలేకపోతే మనుష్య జన్మ ఎందుకు అను మంచి ఆలోచన చెప్తుంది. ఎప్పుడూ అసలు స్వార్థం గురించి చెప్పేటటువంటి ప్రదేశాల్లో తిరిగి అక్కర్లేని ఉద్వేగాలు కల్పించేటటువంటి విషయాలన్నీ లోపలికి పుచ్చుకుంటే ఉద్వేగపూరితమైన ఆలోచనలు కాకపోతే ప్రశాంతమైన ఆలోచనలు, లోకోద్ధరణకి సంబంధించిన ఆలోచనలు ఎందుకు వస్తాయి? పోని లోకోద్ధరణ మాట దేవుడు ఎరుగు, ఆత్మోద్ధరణకి సంబంధించిన ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి ఉద్ధరేణాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం, ముందు చేతనవ్వడానికి అటువంటి విషయాలు లోపలికి పుచ్చుకునే ప్రయత్నం చెయ్యడం సాధన. దాని వైపు తిరిగి ఫలవంతమై ఉంచుకున్నవాడెవడో వాడు సతాం. 10 మంది గురించి ఆలోచించగలిగినటువంటి వాడు, అటువంటి వాడు సకృణత్వానత్వా, వాడెవరినీ పాడు చెయ్యాలని కోరుకోడు. వాడు లోపల ప్రశాంతంగా ఉంటాడు, అంతటా అమ్మవారిని చూస్తాడు తప్ప వాడికి ఇంకొకటి కనపడదు. వాడికి భేదభావాలు ఎందుకు వస్తాయి? అసలు వాడికి రావు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో చురుద్విపక్షపక్షయో తృణాదవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు. అన్నిటా సమాన భావనతో ఉంటాడు. తుల్య నిందా స్తుతుర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర అంటాడు. వాడు రా భక్తుడు, వాడంటే నాకు ఇష్టం, ఆ సమత్వం ఉన్నవాడంటే అంటాడు పరమాత్మ. కాబట్టి అది ఎదగడం జీవితంలో. అలా ఎదగడానికి నువ్వు ప్రయత్నం మొదలు పెడితే ఆవిడ చాలా ఇష్టపడుతుంది. వీరేవిడికి నేను ఇంద్రియాలు ఇచ్చాను, మనసిచ్చాను, బుద్ధిచ్చాను, స్వరపేటికి ఇచ్చాను, మాట్లాడే అధికారం ఇచ్చాను. వీడు తాపత్రయపడుతున్నాడు మంచి మాటల కోసం, మంచి పనులు చేయాలని తాపత్రయపడుతున్నాడు. ఆవిడ పైకి లేపుతుంది, ఆవిడ ధర్మిణి, ధర్మవర్ధిని, ధర్మం వైపుకి నడిపిస్తుంది. ఇది ఆవిడకి ఇష్టం. శోకాపహంత్రి సతాం, అది సత్పురుషుడు అంటే. తప్ప ఆవిడే అమాయకురాలు కాదు. అడ్డమైన మార్గంలో తీసుకొచ్చేసి పట్టుకెళ్ళి ఆవిడకి రొట్టలు రొట్టలు సమర్పిస్తే పొంగిపోవడానికి. అందుకే శంకరాచార్యులు వారు వాత పెడతారు శివానందలహరిలో, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజడమతి సమర్ప్యై చేతస్సరసిజమమానా దభవతే సుఖీనావస్థాతుం జనైహన జానాతికి మహో అంటారు. ఎందుకురా నాకు ఆ రొట్టంతా, నీ మనసీ చాలు. వెంకటేశ్వరుడు అంతటి వాడు ఈ లోకంలో మొట్టమొదట ఆవుని కొడుతున్నప్పుడు పైకొచ్చినప్పుడు చెప్పిన మొదటి ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? కోట్లకి కోట్లు తెచ్చిన హుండీలో వేమని నేను అడగట్లేదు. ఏకేన తులసి మాత్ర తెలియనాపి నరోత్తమా పూజయేద్ భక్తిభావేన తమ్రక్షామీతి పద్మన. నువ్వు సత్పురుషుడవై ఉత్తమ భావనలతో ఉండి ఒక్క తులసి దళన్నాకి నేను నీ వెంట పరిగెడతాను. అడ్డమైన మార్గంలో సంపాదించి హుండీలోకి తీసుకొచ్చి వేసేసి కోట్లకి కోట్లు వచ్చాయంటే పొంగిపోతాను అనుకుంటున్నావేమో, సిగ్గుపడిపోతాను, నా బిడ్డ ఇలాంటి మార్గంలో తిరుగుతున్నాడని నాకు అక్కర్లేదు. నువ్వు మంచి మార్గంలో ఉండి ఒక్క తులసి దళం వేయి నాకు చాలు, అది మొదటి ప్రతిజ్ఞ వెంకటేశ్వరుడి లోకంలో. అయినప్పుడు ధర్మము కాపాడుతుంది, ధర్మ మార్గం కాపాడుతుంది. డబ్బు ఎక్కడ ఎందుకు కాపాడుతుంది అయితే, నేను డబ్బుని తక్కువ చేయట్లేదు, ఆర్జించవలసిందే, కానీ ధర్మమును విడిచిపెట్టి మాత్రం ఆర్జించకూడదు. మాతానిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృచ్చక్కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపినాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించకపోతే అమ్మ కూడా నింద చేస్తుంది, తండ్రి అభినందించడు. అన్నదమ్ములు మేమిచ్చిన జీతంతో పనివాడు పనిచేస్తుంటే వీడు జయించుకుంటాడంటాడు, పనివాడు కూడా రూపాయి ఇవ్వడగానే పనులు చెప్తాడంటాడు. కొడుకు ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడు, భార్య ప్రియమార ఆలింగనం చేసుకోడు. కాబట్టి డబ్బు సంపాదించు, హే సఖే ఓ స్నేహితుడా సంపాదించు, కానీ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించు, ధర్మాన్ని వదిలి సంపాదించవద్దు. ధార్మికమైన ఆర్జన ఏదైనా సరే కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ, హాయిగా సంతోషంగా నీకు వచ్చిన దాంతో జీవించు, ఏదో లేదని ఏడవద్దు, శాంతి నీలోనే ఉన్నది. కాబట్టి శోకాపహంత్రి సతాం, ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఎవరిని? సతాం సత్పురుషులైనటువంటి వారిని అన్ని వేళలా ఆమె ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నది. ఇది మూకశంకరుల యొక్క ప్రతిపాదన పలికింది, ఆయన కాదు, మూగవారు కామాక్షి పలుకుతోంది. అంటే నేను అనుగ్రహిస్తాను సత్పురుషులను, ప్రాకామ్య సిద్ధి అనో మాట ఉంటుంది లోకంలో. ఉత్తమమైనటువంటి నడవడి ఉన్నటువంటి వ్యక్తుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు
అమ్మవారీ నోటి వెంట వచ్చినటువంటి మాటలే ఆమె వారి ద్వారా పలుకుతూ ఉంటుంది. అందుకే ఆ కార్యాలు పూర్తవుతాయి. పెద్దలు నిర్ణయించినారు గాన అని ఎందుకంటారంటే వాళ్ళు నిర్ణయించారంటే అది అవుతుంది అని గుర్తు. అంటే సతాం సత్పురుషులు కనుక అని పెద్దలు అన్న మాటకు అర్థం. కాబట్టి మీరు లోకంలో చూడండి, ఆమెకి ఆ ఉత్తమమైనటువంటి సౌలభ్య స్థితి ఉన్నది అమ్మవారికి. ఒకప్పుడు తిరుక్కడయ్యూర్ అని చెప్పి కాంచీపురానికి దగ్గరలోనే క్షేత్రం ఉంది, అభిరామి అమ్మవారి పేరు, అమృతఘటీశ్వరుడు అయ్యవారి పేరు, అద్భుతమైన క్షేత్రం. ఇప్పటికీ శివలింగం మీద యమధర్మరాజు గారి యొక్క పాశం యొక్క ముద్ర ఉంటుంది. మార్కండేయుణ్ణి అక్కడే అనుగ్రహించాడు శంకరుడని. యమధర్మరాజు గారిని కాలు పెట్టి తంతే యమధర్మరాజు గారు కింద పడిపోయినటువంటి సన్నివేశం కూడా ఉంటుంది అక్కడ. ఇప్పటికీ స్వయంభవ మూర్తులుంటాయి, షష్ఠీపూర్తంతా అక్కడే చేసుకుంటారు. ఏనుగొచ్చి తీసుకెడుతుంది. వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు. ఆ పరమాత్మ అక్కడ అమృతఘటేశ్వరుడు, ఆమె అభిరామి. ఒక మహాభక్తుడు ఆయన ఉండేవాడు, సతాం ఎవరి జోలికి వెళ్ళాడు, లోకమంతా అమ్మవారిగా చూస్తూ ఉంటాడు. ఆయన అభిరామి ఎందు చాలా ప్రీతి కలిగిన వాడు కాబట్టి తల్లిదండ్రులు, ఈ పిల్లాడికి ఏమిటో అభిరామి పూజ వలన పుట్టినవాడు కదా అని అభిరామ భట్టు అని పేరు పెట్టారు. భట్టు అంటే పూజనీయుడు, అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారంత గౌరవనీయుడు కావాలని. ఆయన ఏం చేసేవాడు, పెద్దవాడి ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, లోకమంతటా అమ్మవారిని చూసేవాడు. ఒకళ్ళకి ఆకలిస్తే తన ఆకలి లాగే. ఏదో ప్రహ్లాదుడు గురించి భాగవతంలో చెప్తారు చూసారా, ఏదో తన యందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు, అన్ని భూతముల యందు తన బాధ వాటి బాధ, వాటి సంతోషం తన సంతోషం, ఆత్మవత్ సర్వభూతీషు యపశ్యతి సపశ్యతి, అలా చూసేవాడు. ఆయన ఓ రోజున అమ్మవారి గుళ్ళో కూర్చుని తీవ్రమైనటువంటి ధ్యానం చేస్తున్నాడు. రాకాచంద్ర సమాన కాంతి వదన, పౌర్ణమి చంద్రబింబంలా ఆవిడ ముఖం కనపడుతోంది ఆయనకి ధ్యానంలో. ఆయన ఆ ముఖం వంక చూస్తూ అందులోంచి జాలువారుతున్నటువంటి అమృతాన్ని తాగుతూ పరమ సమాధిలో ఉన్నాడు. శరభోజీ మహారాజు దర్శనానికి వచ్చాడు. ఆయన గుర్రం దిగి లోపలికి వస్తుంటే మహారాజు గారు కదా, అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు. ఈయన సమాధిలో ఉన్నాడు, అందుకని ఆయన అలాగే ఉన్నాడు. మహారాజు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూశాడు, వీడొక్కడు లేవలేదు నేను వస్తే అని అక్కడ ఉన్న అర్చకులను అడిగారు, ఎవరైనా అని అడిగాడు. సమాధిలో ఉన్నాడు ధ్యానం చేస్తున్నాడంటే అంత పొగరా అని, ఏమి శిక్ష వేస్తాడో, ఎందుకు వచ్చింది పాపం, ఆయన భక్తుడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కదా, భక్తుడు అంటే అది మాట, ఎవరి జోలికి వెళ్ళాడు, అంతటా అమ్మవారిని చూసేవాడు పిపీలికాది పర్యంతంలో, ఆయన జోలి ఎందుకులే అని చెప్పి మహారాజా ఉన్మత్తుడు, ఏదో మాదకాన్ని సేవించుంటాడు అదిగో అలా కళ్ళు మూసు కూర్చున్నాడు పిచ్చివాడు, ఆయన జోలి మీకెందుకు రెండన్నారు. ఆయన లోపలికి వెళ్ళాడు, శివలింగాన్ని ఆరాధించాడు, అమ్మవారిని ఆరాధించి బయటకు వస్తూ చూశాడు. వెలిగిపోతోంది ముఖం, వీళ్ళు చెప్పింది అబద్ధం, ఏదో ఉంది ఇందులో అనుకున్నాడు. ఒకసారి కదిపి బహిర్ముఖుణ్ణి చేయండి అన్నాడు. కదిపి బహిర్ముఖుణ్ణి చేశాడు. ఆయన కళ్ళు విప్పుతూనే మహారాజు అన్నాడు, ఇవాళ తిథి ఏమిటి అన్నాడు. నిండు పౌర్ణమన్నాడు, ఎందుకని లోపల అమ్మవారు కనపడుతోంది ముఖం, పౌర్ణమి చంద్రబింబంలా కనపడుతోంది ఆవిడ. ఆవిడ ముఖాన్ని చూస్తున్నవాడు కాబట్టి బహిర్ముఖుడై నిండు పౌర్ణమన్నాడు. ఏమీ అనలేదు మహారాజు. ఆ రోజు అమావాస్య, సాయంకాలం చీకటి పడ్డాకొస్తాను, పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు. తప్పకుండా అన్నాడు ఆయన, వెళ్ళిపోయాడు. శోకాపహంత్రి సతాం, ఆయన దాపూచి ఆవిడిది. ఎందుకని, ధ్యానం చేశాడది కాదు, లోకమంతటా ఆవిడ్ని చూస్తాడు కాబట్టి. ఇప్పుడు ఆయన చీకటి పడింది, సంధ్యావందనం చేసుకుని గుళ్ళో మంటపంలో కూర్చున్నాడు. ఒరే మహారాజు గారు వస్తారా, నీ అసాధ్యం మండిపోను, పౌర్ణమి అన్నావు, చంద్రబింబం ఎక్కడి నుంచి చూపిస్తావురా, కుత్తు ఉత్తరించేస్తాడు రా రాదని అందరూ బాధపడుతున్నారు. ఆయన అన్నాడు, నాకేం బాధ, నాకేది కనపడిందో అది చెప్పా, అమ్మవారి ముఖం కనపడుతోంది పౌర్ణమి అన్నాను, పౌర్ణమి చూపించి బతికిస్తే ఆవిడే, అమావాస్య బింబం చూపించి చంపేస్తే ఆవిడే, ఏది చేసినా ఆవిడే, ఆవిడ చేతిలో పనిముట్టుని, పడిపోయినా ఆవిడ పాదాల మీదే, నిలబడినా ఆవిడ పాదాల దగ్గరే, నాకేం బెగ్గలేదన్నాడు అని అభిరామి అంతాది అంటారు. అంతాది అన్నదానికి అర్థం ఏంటంటే ఏ మాటతో పూర్తి చేస్తారో మళ్ళీ ఆ మాటతో మొదలు పెట్టాలి. చాలా కష్టం కవిత్వంలో ఆ ప్రక్రియ. శంకరాచార్యులు వారు చేశారు షట్పది స్తోత్రంలో, ఉద్ధృత నగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి, అలా ఏదో ఉద్ధృత నగ
అన్నాను అనుకోండి, నగ తో పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ నగతోనే మొదలెట్టాలి. ఉద్ధృత నగ నగభి ధనుజ, ధనుజతో పూర్తయింది. మళ్ళీ ధనుజతో మొదలెట్టాలి. ధనుజ కులామిత్ర, మిత్రతో పూర్తయింది. మళ్ళీ మిత్రతో మొదలెట్టాలి. అందుకని మిత్ర శశి దృష్టే, మళ్ళీ దృష్టితో మొదలు పెట్టాలి. దృష్టే భవతి, మళ్ళీ భవతితో మొదలెట్టాలి. అలా చేశారు శ్లోకం. అది అంతా అది అంటారు. దేంతో పూర్తయిందో దాంతో మొదలెడుతూ ఉండాలి. ఆసువుగా చెప్తున్నాడు ఆయన, ఆసువుగా అమ్మవారిని లోపల ధ్యానం చేస్తూ చెప్పేస్తున్నాడు. 79వ శ్లోకం దాకా అలా ఉంది వచ్చాడు. అంటే ఆయన లెక్క పెట్టుకోవాలి 79 శ్లోకాలని చెప్పేస్తున్నాడు. శరభోజీ మహారాజు వచ్చాడు, బాగా చీకటి పడింది. వచ్చి గుర్రం దిగాడు. దిగి ఆయన దగ్గరికి వచ్చి ఓసారి గడిపారు. మళ్ళీ ఆ కళ్ళు మూసుకుని శ్లోకాలు చెప్తున్నవాడు ఏమన్నాడు, ఇది పౌర్ణమి చంద్రబింబం అన్నాడు. అదిగో అన్నాడు, ఇలా చేయి చూపించి అదిగో అన్నాడు. అదిగో అనేటప్పటికీ ఇక్కడున్నాడా అని హిరణ్యకశిపుడు అడిగితే అంతటా నరసింహస్వరూపం నిండిపోయినట్టు. ఇదిగో అనేటప్పటికీ అభిరామ భట్టు అక్కడ పౌర్ణమి చంద్రబింబం కనపడాలి. రాజు ఇలా చూశాడు, అమ్మవారు కాపాడాలి. శోకాపహంత్రి సతాం, లేకపోతే ఆయన శోకిస్తాడు. శోకించడం అంటే ఏమో, ఆయన శోకిస్తాడో శోకించడో తెలియదు. నమ్ముకున్నవాడు ఇలా పోయాడని భక్తులు శోకిస్తారు. మరి ఆవిడ ఉందని నమ్మకం ఉండాలిగా లోకానికి. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు వామనమూర్తి ఘట్టంలో. వాడిని నేను రక్షిస్తున్నది వాడి కోసం కాదు, వాడినే రక్షించకపోతే అసలు నేను ఉన్నానని లోక నమ్మదిగా. నా కోసం వాడిని రక్షిస్తున్నానంటాడు భక్తుడు, నందుకు రక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసింది, వెంటనే తన కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ కుండలం ఆకాశంలో పౌర్ణమి చంద్రబింబంలా ప్రకాశించింది. మహారాజు వెంటనే అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు.